సరే మరి సాంగ్స్ కంటిన్యూగా పాడేస్తావా? ఒక రెండు మూడు పాటలు అప్పకుండా. ఓకే అక్క, నీకు నచ్చిన సాంగ్స్ పాడు. ఓకే అక్క. లబ్బలాగో లోడ దుబ్బతులోడ సక్కని బుల్లోడే నా మోహన లాలి, సక్కని బుల్లోడే నా మోహన లాలి. సెట్టు మీద ఉన్నాడు సెట్టు మీద ఉండంగ, సెట్టు మీద ఉన్నాడు సెట్టు మీద ఉండంగ, సెట్టు కింద ఉన్నాడు చేయవట్టే చూడు రాయరాజో. ఓ పోరి రాయరాజో, రాయరాజో లబ్బలాగులోడే ముద్దుగున్నాడే రాయరాజో, దుబ్బతులోడే సక్కగున్నాడే. తాయం దత్తయ్యం తాయం దత్తయ్యల్లం వాడుల్లం కాదు మేము ఏ బాపు బంజారుల్లం. తాయం దత్తయ్యం తాయం దత్తయ్యల్లం వాడుల్లం కాదు మేము ఏ బాపు బంజారుల్లం. ఏ ఊరు ఏ ఊరు ఇదే 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 ఏడోలి ఏడోలి ఇదే 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 బాపురే వన వన ఎవడయ్యా. ఏ బాపురే వన వన ఎవడయ్యా. సూర్యునికి కన్నులం మేము వెన్నెలకి వన్నెలం. అందాల లంగేసినం మేము అద్దాల ముసిగేసినం. ముక్కేరు వెట్టినం కమ్మాలు వెట్టినం అందాల లంబాడి వేషాలు వేసినం. సై గాజుల వయ్యారుల్లం మేము గజ్జల సింగారులం. తాయం దత్తయ్యం తాయం దత్తయ్యం లంబాడుల్లం కాదు మేము ఏ బాపు బంజారుల్లం. శివ శివ సింటల్ల సిరిగొట్ట వీరా నరుడావు నరసయ్య, సిరిగొట్ట వీరా నరుడావు నరసయ్య. సిరిగొట్ట నేనొక్క చిన్న పోరన్నే ఓ పిల్ల ప్రామిల, చిన్న పోరన్నే ఓ పిల్ల ప్రామిల. లేత లేత సింతల్ల లైటయ్య వీరా నరుడావు నరసయ్య, లైటయ్య వీరా నరుడావు నరసయ్య. లైటయ్య నేనొక్క లేత పోరన్నే ఓ పిల్ల ప్రామిల, లేత పోరన్నే ఓ పిల్ల ప్రామిల. ప్రమిళ నిజమే, చాలా చాలా బాగుంది. లాస్ట్ సాంగ్ లో వేరియేషన్ చూపించారు. సో గొంతు ఇట్లా మార్చేటప్పుడు ఎలా అంటే ఏమైనా ఎక్సైజ్ ఏమైనా చేస్తారా? సాధన ఏంటి? బట్ ఎక్సైజ్ ఏముండదు అక్క, ఇక అలవాటు అయిపోయింది అన్నట్టు. పాడి పాడి అలవాటు అయిపోయింది. ఎన్ని పాటలు పాడి ఉంటారు ఇప్పటి వరకు? చాలా అక్క, అంటే రికార్డింగ్ లో మొన్ననే రీసెంట్ గా పాడాను, ఇప్పుడే ఛాన్సెస్ వచ్చినాయి. ఇంకా మూడు సాంగ్స్ రికార్డింగ్ అయ్యేది ఉంది. ఇప్పుడే రికార్డింగ్ లో మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, కానీ నేను సాంగ్స్ పాడబట్టి మాత్రం చాలా రోజులు అవుతుంది అక్క. ఇక మామూలుగా బయట ఫోక్ సాంగ్స్ చాలా పాడతాం, అన్ని పాడుకుంటాం. తెలంగాణ ఉద్యమం సమయంలో పాటలు అంటే అప్పుడే కదా మీరు ఎక్కువ ఒక ఉద్యమం పాట మాకు. ఖచ్చితంగా అక్క, తెలంగాణ ఉద్యమంలో మొదటగా తెలంగాణ ఉద్యమం నన్ను పరిచయం చేసింది కాబట్టి ఆ ఉద్యమం స్టార్ట్ కావడానికి అమరవీరులను తలుసుకోవాలక్క. ఫస్ట్ మనం ఏది మొదలు పెట్టుకున్నా తప్పకుండా వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజు తెలంగాణ. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో, విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో, విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. అరుకు జల్లి ముగ్గు వెడితే సుఖాలయ్యి చూసినట్టు ముసురుకున్నమో భూగరిగి శ్రీకూలయ్యి రాలినట్టు. మీరు మందాలిచ్చిపోతారా విద్యార్థి వీరులార, మాటలాడిపోతారా విద్యార్థి అమరులారా. మీనెత్తురు చూసి నేల తల్లి ఎక్కి ఎక్కి దుఃఖం తీసే పొత్తి కడుపులో హత్తుకోని కొత్త చరితకు దారులేసే మాకు పుట్టావో ఎప్పుటి బిడ్డకు మీ పేరే పెట్టుకుంటాం. మీరు మా కడుపులో ఉడతారా విద్యార్థి వీరులార, మరో చరిత రాస్తారా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో, విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. ప్రతి పదం కూడా ఆలోచింపలు చేసేలాగానే ఉన్నాయి. అప్పుడు ఆ సిచ్యువేషన్ కదా, ఎంతమంది తల్లులు కడుపుకోతారు సరే, కానీ ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ త్యాగాల ఫలితమే అదంతా. సో వాయిస్ ఇలా మారుస్తున్నారు కదా, ఎప్పటి నుంచో పాడుతున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది అంటున్నారు. జాగ్రత్త ఎలా తీసుకుంటారు? జాగ్రత్త అంటే అక్క, ఇక వాయిస్ బాగుండాలంటే అన్నిటికీ దూరం ఉండాలి. కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ. నిజమేనా అది? అంటే నేను ఇలా మీతో సింగర్స్ మాట్లాడినప్పుడు చాలా మంది అడిగినప్పుడు అంటే
ఒక సెక్షన్ అంటే కొంతమంది ఏమో మాకు ఇష్టం వచ్చింది తింటామండి అదేం లేదు ఎలా అయినా సరే అంటున్నారు, కొంతమంది ఏమో మేము హాట్ వాటర్ తాగుతాము కూల్గా ఉండవే తినం అంటున్నారు. అంటే ఏది నిజం ఇందులో అసలు? అంటే అక్క ఎంత మంచి సింగర్ అయినా కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉందనేటప్పటికి ఏదన్నా అంటే ఏదన్నా పబ్లిక్లో పాడాలనేటప్పటికీ జాగ్రత్త తీసుకుంటాడు. సాటుకు అందరం చెప్పుకుంటాం లేండి, కానీ ప్రతి ఒక్క సింగర్కి తన వాయిస్ మీద తనకు భయం ఉంటుంది, శృతి తప్పుతుందో వాయిస్ పోతుందో మళ్ళీ అని అందరికీ భయం ఉంటుంది. ఇక మోస్ట్ పాపులర్ సింగర్స్ అంటే ఇక వాళ్ళకు అలవాటు అయిపోయి ఉంటుంది, వాళ్ళు పాడి పాడి ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ బట్ జాగ్రత్త అయితే తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ తాగడం కానీ ఐస్ క్రీమ్ అంటే రేర్గా. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేద్దామని? ఇది అక్క ఇండస్ట్రీలోకి వెళ్ళాలనే ఉంది. ఏంటి దారి ఎటు? ఏదైనా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి దానికి? ప్రజెంట్ అయితే అక్క ఇన్ని రోజులు నేను కాలిగానే ఉన్నక్క, తెలంగాణ ఉద్యమం అయిపోయాక తెలంగాణ వచ్చినాక కొంతమంది కళాకారులకు జాబ్స్ వచ్చినాయి, నాకు రాలేదు. టాలెంట్ ఉన్నా కూడా నాకు కరెక్ట్గా అక్కడ స్పందించలేదు ఎవరు. జాబ్ అంటే అంటే ఏం జాబ్స్ ఇస్తారు? అంటే తెలంగాణ పథకాల మీద ప్రజల్లో చెప్పాలన్నట్టు మన గవర్నమెంట్ అవేర్నెస్ కనిపించాలి. ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మీరు వెళ్ళి పాడాలి, వెళ్ళి పాడాలి అట్లా. అయితే ఉద్యమంలో నేను పనిచేసిన చిన్నప్పటి నుంచి కానీ నాకు కరెక్ట్ గుర్తింపు రాలేదు. ఇక సో నాకు ఆ బాధతోని కొన్ని రోజులు ఫీల్డ్కు దూరంగా ఉన్నా. ఇక జాబ్ వచ్చిన జాబ్ వస్తే ఇంకొకరి కింద తలవంచుకొని పనిచేయాలి. నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే నాకు గొంతు ఉంది, నాకు టాలెంట్ ఉంది. అది ఆ దారిలో కాకుండా నేను నా కళను చూపించుకోవడానికి నాకు ఎన్నో దారులు ఉన్నాయి అనేసి ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా సాంగ్స్ పాడడానికి ట్రై చేస్తున్నాక రీసెంట్గా సాంగ్ రికార్డింగ్ అయ్యింది. చాలా మంది పాటలు పాడుతున్నారు, యాక్ట్ చేస్తూ ఉన్నారు, సాంగ్స్ షూట్ చేస్తున్నారు. సో అలా ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే ఇంకా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు యాక్టింగ్ అంటే మంచి ప్లాట్ఫామ్ కోసం అని చూస్తున్నాక ఇక సింగింగ్ అంటే స్టార్ట్ చేసిన ఆఫర్స్ వస్తున్నాయి. ఇక సాంగ్ రిలీజ్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయి అన్నాను కదా, సో ఇట్లనే రన్ కావాలి అని కోరుకుంటున్నా. తప్పకుండా, ఎందుకంటే మీరు టాలెంట్ ఎవరి సొత్తు కాదు, అందరికీ ఉంటుంది. బట్ అవకాశం రావడం అనేది చాలా ఎక్కువ. మీకు ఎవరైతే అవకాశం ఇస్తున్నారో వాళ్ళని మర్చిపోవద్దు. ఏ స్టేజ్ నుంచి వెళ్ళారో అది మర్చిపోవద్దు. ఖచ్చితంగా అది అవి రెండు గుర్తుంటే ఎంత పైకైనా ఎదుగుతాం లైఫ్లో. సో ఇన్నేళ్లలో మీకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇన్నేళ్లలో ఎప్పుడైనా బాధపడ్డారా సాయి? నా లైఫ్లో అంటే అక్క చిన్నప్పటి నుంచి అంటే అన్నీ ఏం లోటు లేకుండా అమ్మ నాన్న కూలి పని చేసుకుంటేనైనా సాధించు మంచిని. కానీ నా లైఫ్లో నాకు పడ్డ దెబ్బ ఏంటంటే అక్క తెలంగాణ ఉద్యమం కోసం నా స్టార్టింగ్ మొత్తం ఖరాబ్ చేసుకున్నా. అంటే అప్పుడు సాంగ్స్ అంటే పిచ్చి బాగా, నేను ఇట్లా డెవలప్ కావాలి, నేను సింగర్ని కావాలి, మంచిగా మంచి గుర్తింపు రావాలి, నేను సాంగ్స్ పాడాలి బాగా, ప్రజలను చైతన్యవంతం చేయాలి, నా పాట 10 మందికి వినబోవాలని ఆ ఉద్దేశంతో చిన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇక బాగా పిచ్చి అన్నట్టు సాంగ్స్ ఎక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే అక్కడ సాయి ఉండేటోడు. స్కూల్ డుమ్మ కొట్టేది. ఇక స్కూల్ డుమ్మ కొడితే పేరెంట్స్ నా సార్ వాళ్ళు పిలిపించి మీ బాబు స్కూల్కు రావట్లేదు, మీ బాబు చదవడమ్మ మా స్కూల్లో వద్దు, వేరే స్కూల్కి తీసుకెళ్ళండి అని అట్లా జరగడము అదో బాధ. సరే ఇంత సద్భాగం అయిపోయినా కూడాము లాస్ట్కి నాకు సరైన గుర్తింపు దొరకలేదు అట్లా అనేసి అదొకటి నా జీవితం ఇప్పటి వరకు అయితే అదొక పెద్ద తెప్పక్క, అది బాధ అనిపిస్తుంది చాలా. నాది 10th అయిపోయింది అక్క, డిప్లొమా డిస్కంటిన్యూ పూర్తి చేయలేదా? ఇప్పుడు చదువుకుంటారా పోనీ? ఒకవేళ అవకాశం వస్తే? అవకాశం వస్తే చదువుకుంటాక ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇక ఫ్యామిలీ పరిస్థితులు కూడా కొంచెం బాగాలేవు.